గోపికృష్ణ జీకేటీవీ. మనకు వచ్చేసి ఇక్కడ సుభాకర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, పల్మనాలజిస్ట్గా మీరు వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ ఇండియా యూ ఆర్ అటెండింగ్ దిస్ వన్ అండ్ దీస్ ఆర్ కన్వర్జేషన్ లైక్ నో దీస్ దీస్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ యు ఆర్ అటెండింగ్. ఈరోజు నాటా ఎలా ఉంది సార్, ఎస్పెషలీ ఫ్రమ్ లైక్ నో లైక్ పల్మనాలజిస్ట్గా మెడిసిన్ సైడ్గా, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెమినార్స్ ఆల్సో గోయింగ్ ఆన్, సో యూ ఐ డోంట్ నో వెదర్ యూ గట్ ఎ ఛాన్స్ టు అటెండ్ దెమ్ ఆర్ నాట్, సో ఓవరాల్ ఫీల్ మీకు ఎలా ఉంది? గత 3 రోజులుగా ఈ నాటా సభలు మన ఫిలడెల్ఫియాలో అంగరంగ వైభవంగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా జరగటం చాలా ఆనందకరం. తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా ఈ సభలు ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వారిని ఒక వేదికగా చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇక చూసినట్టయితే అన్ని విభాగాల్లో కూడా నిష్ణాతులైన వ్యక్తులను పిలిచి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్గా నేను చూసినట్టయితే ఒక రోజున కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ముఖ్యంగా సాధారణంగా ప్రజలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించి కేవలం డాక్టర్లకే కాకుండా సామాన్య మానవులకు కూడా ఆరోగ్య సూచనలు అందించే విధంగా ఒక సీఎంఈ జరిగింది. ముఖ్యంగా నేను ఆ సీఎంఈ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా స్ట్రోక్ అంటే పక్షవాతం ఎలా వస్తుంది, ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఆ లక్షణాలు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోవడానికి చాలా ఆలస్యం అవుతుందని తెలుసుకోవడం చాలా దురదృష్టకరం. అది వాళ్ళు ఈ ఇలాంటి సమాచారం అందరికీ అందజేయడం ద్వారా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే దానివల్ల వచ్చే నష్టాలను నివారించడానికి ఒక మంచి సందేశం అందజేశారు. అట్లనే మామూలుగా మనం అమెరికా అనగానే పాశ్చాత్య దేశం, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్ అలవాట్లు కట్టుబాట్లకి వాళ్ళు ఉంటారని చెప్పి నాకు అపోహ ఉండేది. ఆ అపోహలన్నీ కూడా పటాపంచులు చేస్తూ మన ఇండియాలో కూడా ఇంత సంస్కృతి ఇంత సంస్కారం ఇవి నేను ఉండదు. పిల్లలంతా కూడా అన్ని రంగాల్లో పాటలు పాడటం అయితే కానివ్వండి, నృత్య కళలు అయితే కానివ్వండి, ఏ చూసినా కానీ వాళ్ళు ఎన్నో మైళ్ళు ప్రయాణించి మన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా మన తెలుగు వాళ్ళు గర్వించే విధంగా ఇక్కడ రాణించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాడ్ సుభాకర్ రెడ్డి గారు. గోపికృష్ణ, జీకేటీవీ.